ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ఒంటరి వృద్ధులే టార్గెట్ గా మద్యపానం తాగించి వారి వద్ద నుండి బంగారం వెండి ఆభరణాలను దొంగిలించిన మహిళను అరెస్ట్ చేసినట్టు తెలిపారు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్. ఈ రోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ వివరాలను వెల్లడించారు. సమావేశంలో ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు. ఇక్కడ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ని ఉపయోగించుకొని మనము కేసును తొందరగా డిటెక్ట్ చేయడం అనేది చాలా కీలకం. దాన్ని ఎక్కువ శ్రమ ఉంటుంది, మనం చెప్పినంత ఈజీగా ఉండదు. పర్లేదు, నో ప్రాబ్లం, జరగాల్సింది కాదు. కానీ జరిగిన తర్వాత తొందరగా మనం డిటెక్ట్ చేసాం. అదేనా ఎస్ఐ గారికి థ్యాంక్స్ చెప్పండి. అదేనా కేసు మీద నిద్రపోలేము. ఒక 3-4 రోజులు ఖచ్చితంగా నిద్రపోలేదు. సార్ మన సార్కు థ్యాంక్స్. ఈరోజు ముస్తాబాద్ మండలంలో అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్లకు మత్తుమందు అంటే కళ్ళు వాళ్ళతో పరిచయం పెంచుకొని కళ్ళు తాపించి తర్వాత వారి దగ్గర దొంగతనం చేసినటువంటి అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి ఒక మహిళా దొంగను ఈరోజు ముస్తాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనకున్నటువంటి దీని ద్వారా మనం 2 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. నిందితురాల దగ్గర నుండి 38 గ్రాముల బంగారం, 8 తులాల వెండిని రికవర్ జరిగింది. ఈ మహిళ 2 దొంగతనాలను నేరం ఒప్పుకోలు చేయడం జరిగింది. ఒకటి నామాంపూరుకు సంబంధించినటువంటి ఒక దొంగతనం, తర్వాత ఇటీవల పోతుగాలకు సంబంధించినటువంటి ఒక మహిళ కూడా ముస్తాబాద్కి వచ్చేసి బ్యాంకుకి వచ్చి వెళ్తా ఉంటే
ఆమెను కూడా ఆ రకంగా మొత్తమంది కట్టించి ఆమె దగ్గర నుండి చైన్ తీసుకోపోవడం జరిగింది. ఈ రెండు నేరాలలో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముసవర్ ఎస్ఐ గారు, తర్వాత మా యొక్క టెక్నికల్ ఐడి టీమ్ అయినటువంటి రాజశేఖర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, మిగతా సిబ్బంది అందరూ కూడా నాకు ప్రత్యేక అభినందనలు. అతి తొందరలోనే ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క కేసును ఇంటెక్ చేయడం జరిగింది. ఈమె కొత్తదంక, పాత నేరాలు అయితే ఏం లేవు. ఈ మన గంగిరోపేర మండలానికి చెందినటువంటి స్త్రీ. ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒకటి అపరిచితుల వ్యక్తులతో అనవసరమైనటువంటి పరిచయాలు పెట్టుకోవద్దు అనేది ఒకటి. రెండవది సీసీ కెమెరాలు. ఇప్పుడు ఈ విషయంలో చూసినట్టయితే కనుక మనకు సీసీ కెమెరాలు చాలా కీలకంగా మనకు ఉపయోగపడ్డాయి ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్లో. సో మనకు కొత్త దంగను దొరకబట్టడానికి సీసీ కెమెరాలు ఉంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. సో సీసీ కెమెరాలు ఈ కేసులో చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో అందరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు కనుక పెట్టుకున్నట్టయితే కనుక నేర